ఇట్లాంటి వాడికి మంత్రి పదవి ఇస్తాను. మంత్రి అనేటువంటిది ఒక నార్మల్ గా జస్ట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్, అతనికి ఎంకరేజ్మెంట్ మరింతగా వెళ్ళడానికి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మొత్తం ఐదుగురికి ఏమో మాట ఇచ్చిన దాంట్లో ఇద్దరికే చేయగలిగారు, మిగతా వాళ్ళకి చేయలే, అది క్లియర్. సెకండ్ టర్మ్ లో కూడా రోజా గారికి అంబేద్కర్ గారికి వర్కౌట్ అయింది, కాబట్టి అక్కడ టైం ఉంది కదా ఫ్యూచర్ లో, మళ్ళీ గెలిస్తే అవకాశం ఉండొచ్చు, నేను శాంతం ఆపేస్తాను, ఇవ్వచ్చును కదా. ప్రస్తుతానికి అయితే ఇవ్వడానికి కులాల ఈక్వేషన్ కదా, ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ అని కదా తీసుకెళ్లాలనుకున్నాను, దానివల్ల ఓసీలకి సమస్య వచ్చింది, అక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా అతనికి ఆ కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే కుప్పంలోనే మెయిన్ టార్గెట్ ఎమోషన్ ఎందుకు క్యారీ చేస్తానంటే అక్కడ ఎంతగా ఎమోషన్ పెరిగితే చంద్రబాబు అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ. చంద్రబాబుని చివరికి ఇల్లు అక్కడ కట్టించుకునేలా చేశారుగా ఎమోషన్, ఆ ఎమోషన్ కోసం అందుకే దాన్ని ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్. ఇది ప్రతిసారి చేస్తారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే పులివెందుల మీటింగ్లు ఎక్కువ పెట్టేది చంద్రబాబు, మీకు ఎందుకు నేను చూసుకుంటాను నీళ్లు తెప్పించామని అయ్యన్నీ. మరి పులివెందుల్లో ఎందుకు తెప్పించారు, కుప్పంలో ఎందుకు నీళ్ళు ఇప్పించలా, అలాకైతే ఆపోజిట్ వాళ్ళని టార్గెట్ చేయడం. కాకపోతే జగన్కి ఏంటంటే తను అక్కడ ఉన్నా లేకపోయినా గెలిపించుకొచ్చేవాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు పార్టీ వాళ్ళు. ఇక్కడ ఇదివరకు చంద్రబాబుకి అట్లాగే జరిగిపోయింది, ఫస్ట్ టైం బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ కొనసాగుతుందన్న భయం బాబులో కల్పించాలి. కల్పిస్తే తను ఎక్కువ స్పెండ్ అక్కడ చేయాలి. ఇక్కడ లోకేష్కి మంగళగిరి ఒకటి, అదొకటి గట్టి సీరియస్ ఎఫర్ట్ పెడితే వీళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది, వీళ్ళని అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయనిస్తే మిగతా చోట మనం రాజకీయం చేయొచ్చు అనేటువంటి ఎత్తుగడ. అంటే చంద్రబాబుని ట్రాప్లో లాగుతున్నారు జగన్. క్లియర్, అదే నేనుంది. అతను ఇప్పుడు కూడా ఒక ట్రాప్ వేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన వేసిన ట్రాప్లోనే కదా తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, జనసేనకి ఏం ట్రాప్ వేస్తాడు, కలిస్తేనేమో అమ్ముడిపోయాడు అని చెప్పడం, కలవకపోతేనేమో అదిగో ఎట్లా కావాల్సింది కలవకూడదు తెలుగుదేశం, అది వాళ్ళకి ట్రాప్ చుట్టూతా. తెలుగుదేశానికి ఏంటి, ఒక్కళ్ళగా పోటీ చేసే దమ్ము లేదు,